రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఇకపై తాను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయబోనని చెప్పారు. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు. గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమీ సర్వేలు నిర్వహించడం లేదన్నారు. రాజమండ్రి వస్తే ఉండవల్లి, హర్షకుమార్లను కలవటం మామూలే అన్నారు. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఇకపై తాను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయబోనని చెప్పారు. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు. గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమీ సర్వేలు నిర్వహించడం లేదన్నారు. రాజమండ్రి వస్తే ఉండవల్లి, హర్షకుమార్లను కలవటం మామూలే అన్నారు. నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు, అన్ని పొడిచే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను నేను, రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు రాను, ఉండను అని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమారు, ఉండవల్లి కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏ ఎన్ఏజీ అయినా సంబంధం లేదు, వాళ్ళకు వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు. నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా. సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు. ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారు కూడా ఆలోచించట్లేదు. అదంతా వీళ్ళక వదిలేస్తారు, వీళ్ళు ఈయన ఆలోచించుకోవాలి. రాజకీయాలు ఏముంది, ప్రత్యేకం కాదు కదా, మరి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. సో నేచురల్గా జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు, అన్ని పొడిచే సమస్య.